హలో, నేను ప్యూని మాట్లాడుతున్నానమ్మా. దండాలమ్మా దండాలు. అయ్యగారు 4 గంటలకే ఆఫీస్ నుంచి వెళ్ళిపోయారమ్మా. ఓహో అలాగా, అబ్బాయి 4 గంటలకే వచ్చేసాటమ్మాయి. పొదిని గారు, ఆఫీస్ నుంచి మగాడు తిన్నగా ఇంటికొచ్చి ఇల్లాలతో గడిపితే అందం గాని ఎక్కడెక్కడో తిరిగితే ఎలా వదినా? అందులోనూ ఇవాళ అమ్మాయి పుట్టినరోజు కూడాను. ఇంతకీ అల్లుడు గారు ఎక్కడికి వెళ్ళినట్టు? ఆనాడు నేను జీవితంలో మోసపోయి ఒక ఆడపిల్లకు తల్లిగా అపనిందలు భరిస్తూ ఆవేదనతో ఇన్నాళ్ళు జీవించాను. నా దురదృష్టం నా బిడ్డకు రాకుండా ఉండాలని వెయ్యి దేవుళ్లకు మొక్కుకున్నాను. అయినా వారసత్వం తప్పకుండా ఇదే మోసపోయింది బాబు. అతని ప్రేమలో కల్తీ ఉందని, మాటల్లో మోసం ఉందని నేను గ్రహించలేకపోయాను రాము. పెళ్లి చేసుకోమని అడిగితే వాడు దీన్ని జుట్టుపట్టుకుని బయటికి ఇడ్చి నీ కడుపులో ఉన్న బిడ్డకు తండ్రి నేననే నమ్మకం ఏమిటని దబాయించాడట. ఆ మోసాన్ని తట్టుకోలేక ఇది బుర్రోసుకుని చావబోయింది. ఒక తప్పును కప్పిపుచ్చుకోవడానికి మరో పెద్ద తప్పు చేయాలా? అయినా చచ్చి ఎవరిని సాధిద్దామని? అతను కాదనగానే అయిపోయిందా? నయానో భయానో అతను ఒప్పించి మీ పెళ్లి అతనితో జరిపిస్తాను. ఎవరు చెప్తా? లక్ష్మిని ప్రేమించినట్టు నటించి పెళ్లి చేసుకుంటానని మోసం చేసి ఆవిడ గర్భవతవగానే నాకేం తెలియదంటూ దబాయించిన శేఖర్వి నువ్వేనా? శేఖర్ని నేనే, కానీ లక్ష్మిని ప్రేమించను లేదు, పెళ్లి చేసుకుంటానని మాట ఇవ్వలేదు. ఏదో కొన్నాళ్ల పాటు సరదాగా తిరిగాం, దట్స్ ఆల్. అయినా ఆ విషయం అడగటానికి నువ్వెవరు? ఆ లక్ష్మికి అన్నయ్యని. ఓ రాంబాబు అంటే నువ్వేనా బ్రదర్? వెరీ గ్లాడ్ టు మీట్ యూ. పాపం మన ఫ్రెండ్ లక్ష్మి పదే పదే నీ గురించే కలవరిస్తూ అన్నయ్య లాంటి వాడు అన్నయ్య లాంటి వాడు అంటుంటే ఎలాంటి అన్నయ్య అని ఒకసారి మీ కాలేజీ మీట్స్ని ఎంక్వైరీ చేశాను. నీకు దానికి కాలేజీ డేస్ నుంచే కనెక్షన్ ఉందటగా. షట్ అప్. హౌ డేర్ యు ఆర్ నా ఇంటికి వచ్చి నన్నే షటప్పంటారా? అనడమే కాదు, నువ్వు లక్ష్మిని పెళ్లి చేసుకోకపోతే ఇంకా అడ్వాన్స్ అయిపోయి నీ పెళ్లి నేనే జరిపించాల్సి వస్తుంది. మిస్టర్ శేఖర్, తాలికి తగిలిన ప్రతి గడ్డి పువ్వుని గుడ్డి గవ్వని ఏరుకుని మెళ్ళో వేసుకోవటానికి నేనేమైనా ఫుల్ అనుకున్నావా రాంబాబు? నాకంటే ముందు నువ్వు సాగించిన ప్రేమాయణం సంగతి వదిలేసినా, దాని కులమేమిటో తెలియకుండా, దాని తల్లిదండ్రులు ఎవరో తెలుసుకోకుండా దాని మెళ్ళో తాళి కట్టడానికి నా వాళ్ళెవరు ఒప్పుకోరు. చెప్పు, దాని తల్లిదెవరు? అన్నయ్య లాంటి అన్నయ్యకే దాని తండ్రి ఎవరో తెలియకపోతే ఇంకెవరిని అడగా. ఓకే ఓకే, ఇది తీసుకెళ్ళి దానికి. ఏమిటి? శృంగారం పేరుతో అది చేసిన సర్వీస్కి ప్రేమతో నేను ఇస్తున్న పెన్షన్. యూ బ్లడీ రోక్! ప్రేమ పేరుతో అమాయకురాల్ని మోసం చేసింది చాలక, పెన్షన్ ఇస్తావురా రాస్కల్? Yeah.
లక్ష్మికి తండ్రి ఎవరో తెలుసుకుని నీ చేత లక్ష్మి మెడలో తాళి కట్టిస్తాను. ఈలోగా నువ్వు మరో అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని చూస్తే నువ్వు పసుపు బట్టలు విప్పకముందే నెత్తుటి మడుగులో శవమై తేలుతావని గుర్తుంచుకో. ఏమిట్రామో, ఏమైంది? అదంతా తర్వాత. అమ్మకేమైంది లక్ష్మి? నువ్వు వెళ్ళిన తర్వాత అమ్మకు మళ్ళీ గుండె నొప్పి వచ్చింది. హౌ ఇస్ షీ డాక్టర్? ఐఎమ్ సారీ. లక్ష్మిని తప్పకుండా పెళ్లి చేసుకుంటానన్నాడు, కానీ లక్ష్మి తండ్రి గారు ఎవరో తెలిస్తే. ఆడపిల్లకి తండ్రి లేని లోటు పెళ్లి సమయంలోనే తెలిసేది. ఇది ఎన్నిసార్లు అడిగినా దీని తండ్రి ఎవరో దీనికి చెప్పలేదు. మా బంధులో ప్రాణం ఉండగా ఆయన పేరు బయట పెట్టనని మాట ఇచ్చాను. లక్ష్మి జీవితం కంటే నువ్విచ్చిన మాట గొప్పది కాదమ్మా. చెప్పమ్మా, ఎవరతను? అడిగితే తెలుస్తుంది. హాయ్. ఓ, నీ పుట్టినరోజు లేకపోయానని కోపంగా ఉన్నావా? ఆనందంగా ఉన్నాను. సరే సరే, పుట్టినరోజు బాగా జరిగింది. ఓ, బ్రహ్మాండంగా జరిగింది. వచ్చిన వాళ్ళందరూ మీరు లేరని ఎగతాళి చేసి వెళ్ళిపోయారు. ఉరిపోసుకొని చద్దాం అనుకున్నాను, కానీ మీతో ఒకసారి చెప్పి. సారీ డియా, ఆఫీస్ పని మీద అర్జెంటుగా వెళ్లాల్సి వచ్చింది. కట్టుకునే పెళ్ళం పుట్టినరోజు కంటే ముఖ్యమైన విషయాలు నా ముగుడు ఉండకూడదని ఆశించి ఆడదాన్ని నేను. కన్న తల్లైనా మగవాడి పనుల్లో అడ్డం రాకూడదు అనుకునేవాడిని నేను. ఎరా, ఎంత ముఖ్యమైన పని అయితే మాత్రం మాతో ఒక మాటన్నా చెప్పకుండా వెళ్తావా? పోనీ నీ పెళ్ళంతో చెప్పాడచ్చుగా. 1956, 57, 58 ప్రాంతాల్లో మీ అమ్మ పుట్టినరోజు 3 నెలల ముందే క్యాలెండర్ మీద టిక్కులు పెట్టుకునేవాడిని. పుట్టినరోజులు టిక్కులు పెట్టుకోలేని మొగుళ్ళని పెళ్ళాలు గౌరవించరా, యూస్లెస్ పిల్ల. పైగా అంత దూరం నుంచి మా అమ్మ కూడా వచ్చింది. ఇంతకాలం నా కాపురం 3 పువ్వులు 6 కాయలు అనుకుంటోంది. మీరు నా పుట్టినరోజుకి రాకపోయేసరికి ఎంత బాధపడిందో తెలుసా? ఓహో, ఇది కూడా మీ అమ్మ ఫిట్టింగేనా? చూడు, మీ అమ్మ రావడం కంటే నా పని నాకు చాలా ముఖ్యం. పోనీ ఇప్పుడు మీ అమ్మను పిలిపించు. ఒక్కరోజు ఆలస్యమైనా నీ పుట్టినరోజుని బ్రహ్మాండంగా జరిపిద్దాం. ఏమక్కర్లేదు. అయితే నీ కోపం తగ్గదా? తగ్గదు. ఆల్ రైట్, నిన్ను బతిమలాడే ఓపిక నాకు లేదు, వస్తా. అబ్బా, డీటెయిల్స్ మిస్ అవుతున్నాయి. చూడమ్మా, లేదా భార్యామణి కొబ్బరిమొక్క పెట్టవే, కోడల పిల్లకి మామసూత్రాలు చెప్పాలి. చూడమ్మా, మొగుడు ఊరంతా తిరిగి అలసిపోయి ఇంటికి రాగానే వాకట్లో నుంచుని చొక్కా పట్టుకుని ఏదని చెప్పన్నావు అనుకో, ఖచ్చితంగా అబద్ధం చెప్తాడు. ఇంకా నిలదీస్తే చెత్త కొట్టేస్తాడు, ఇంకా నిలదీస్తే ఆఫీసులో అమ్మాయితో వేరే కాపురం పెడతాడు. కనుక ఇంటికి రాగానే చిరునవ్వుతో పలకరించి లోపలికి తీసుకెళ్లి స్నానం చేశాక మంచం మీద కూర్చోబెట్టి చెవి పట్టుకుని ఏదని చెప్పన్నావు అనుకో, చవల పిల్లగా ఆవురావురు అంటూ నిజమంతా కక్కేస్తాడు. డీటెయిల్స్ మిస్ కావు. ఇందా, అర్జెంటుగా లోపలికి వెళ్ళి నీ భర్తను మచ్చికి చేసుకో. 1957, 58, 59 లో మీ అత్తగారు నన్ను ఇలాగే మచ్చికి చేసుకుంది, కావాలంటే అడుగు. శుభం, వెళ్ళామ్మా, వెళ్ళిపో. ఏమండి, స్నానం చెద్దురుగాని లేండి. నో, లేమంటుంటే. ఇప్పుడే గొడవ చేయడం, ఇప్పుడే బతిమలాడటం. సరే, పొరపాటు అయిపోయింది, చాలా. పొరపాటు అంటే చాలదు, గుంజిల్తి తీయాలా? తీయాలి. నువ్వు గుంజీలు తీస్తే నాకే కష్టం. సర్లేండి, స్నానానికి పదండి. కానీ ఒక షరతు. ఏమిటది? మనిద్దరం కలిసి స్నానం చేద్దాం. మనిద్దరం కలిసి స్నానం చేయాలా? చాలండి, ఆశ దోశ అప్పడం వడ అదేం కుదరదు. కుదరదంటే నేను చేయను. అప్పా, నేను స్నానం చేశానండి. ఇంకోసారి చేయొచ్చు, ఏమంటావు? మొండి. ఆకలిస్తుందో. రే రాంబాబు, టిఫిన్ చేద్దుదండి. ఒక గంట దాకా వాడిని డిస్టర్బ్ చేయకు, డీటెయిల్స్ తర్వాత చెప్తాను. అప్పుడే వచ్చేసాడు యూస్లెస్ ఫెలో, కుర్రతనం తొందర ఎక్కువ.
టమాటో పచ్చడి స్పెషల్ రా. ఆడవాళ్ళు మీరు వెళ్ళింటి పని చూసుకోండి, మేము వడ్డించుకుంటాం. పని వాళ్ళు ఎందుకు? అయితే పని వాళ్ళ పని చూసుకోండి. అబ్బా, అఫీషియల్ వ్యవహారాలు మాట్లాడుకున్నప్పుడు రూల్ ప్రకారం ఆడవాళ్ళు ఉండకూడదమ్మా, మీరు వెళ్ళండి. అరే కొడుకు, హైదరాబాద్ ఎందుకు వెళ్ళావురా? ఆఫీస్ పని మీద. అబద్ధాలు ఆడవాళ్ళతో చెప్పాలరా, నీ బుద్ధులతో 50 ఏళ్ళ కిందట పుట్టాను, నిజం చెప్పేయి. లక్ష్మి చూడాలని వెళ్ళాను. లక్ష్మి ఎలా ఉంది? ఆ అమ్మాయి నాకు దుర్మార్గుడు మోసం చేశాడు. లక్ష్మి ఇప్పుడు గర్భవతి. పాపం. అంతేరా, ఆడవాళ్ళ జీవితాలు అలాగే ఉంటాయి. వాళ్ళ అమ్మ చనిపోయింది. జానకమ్మ చచ్చిపోయిందా? జానకమ్మ అదేమిటి అలా ఆశ్చర్యపోతున్నారు? జానకమ్మ మీకు తెలుసా? నాకేం తెలుసు, నాకేం తెలీదు. ఓ విధంగా తెలుసు, ఎప్పుడో నీ నోటి వెంటే విన్నట్టు గుర్తు. నా నోటి వెంట మీరేం వినలేదు. మీ నోటి వెంట ఏనాటికైనా కొన్ని నిజాలు తెలుసుకోవాలని నా ఆశ. నీకు తెలియని నిజాలు నాకు మాత్రం ఏం తెలుసు? లక్ష్మి తండ్రి గురించి తెలిస్తే తప్ప ఆ శేఖర్ లక్ష్మిని పెళ్లి చేసుకుని అన్నాడు. ఆమె తండ్రి గురించి మీకేమైనా తెలిసేమో అని. నాకేం తెలీదు. తెలిసేమో అని అడిగాను. ఇంకెప్పుడు అడక్కో, చెట్టు వేసుకో. లక్ష్మి ఎక్కడ ఉందిరా? ఎక్కడుంటే మీకెందుకు? ఆ పిల్లతో మీకేం సంబంధం లేదు. నాకేం సంబంధం? ఏదో నువ్వు చెప్తున్నావు కాబట్టి అడుగుతున్నాను. పాప భీతి, నీకు ఇష్టం లేదు చెప్పకు అంతే. సరే తెలుసుకోండి, లక్ష్మి ఈ ఊళ్ళోనే ఉంటుంది, నెంబర్ 12 గాంధీనగర్. గాంధీనగర్ అంటే ఆ చర్చి పక్కన కుడివైపు. మరి నీకు ఇష్టం లేదు నాకు చెప్పాలి, నాకేం సంబంధం లేదు. ఇక్కడ ఆపు. ఎవరు, ఎవరు కావాలండి? లక్ష్మి అంటే నువ్వేనా అమ్మా? అవునండి. నేను నా అయ్యబాబు అంటారు, నీకు తెలియకపోవచ్చు. మీ అమ్మగారిని బాగా ఎరుగుదును, నిన్న ఒకసారి చూసిపోదామని. రండి కూర్చోండి. అమ్మా, మీ అమ్మగారు పోయారని విన్నాను. ఏడవక, నిన్ను ఓదార్చే బాంధవ్యాన్ని పెంచుకోలేకపోయాను, నిన్ను ఆదుకునే అనుబంధాన్ని పెంచుకోలేకపోయాను. తప్పు నాదమ్మా. చేతనైతే 20 సంవత్సరాలు వెనక్కి వెళ్ళి నీ జీవితాన్ని ఆనందమయం చేయాలనుంది, కానీ ఇప్పుడు సాధ్యం కాదు. అమ్మా లక్ష్మి, ఇన్నేళ్ల తర్వాత ముక్కు మొహం తెలియని నిన్ను గడపలో అడుగుపెట్టి సహాయం పేరిట డబ్బు ఇవ్వాలనుకోవడం నాకే సిగ్గా ఉంది. అయినా తప్పదు, నువ్వు తీసుకోవాలమ్మా, నా గుండెల్లో బరువు కొంచెమైనా తగ్గుతుంది. పొద్దండి, నాకు కావలసిన డబ్బు రాంబాబు గారు ఇస్తున్నారు. ఓహో, రాంబాబు ఇస్తున్నాడన్నావు కదూ, ఆ మాటే మర్చిపోయాను. నాలాగే వాడిది జాలిగుండె. మరి వస్తానమ్మా. చూడమ్మా, నీకెప్పుడు ఏది కావాల్సి వచ్చినా తండ్రి లాంటి నేనున్నానని మాత్రం మర్చిపోకు. అప్పుడప్పుడు వచ్చిపోతూ ఉంటాను. ఏమ్మా వస్తాను. నాన్న, ఏమిటి నాన్న ఈ ఇంటికి వచ్చావు? రావాలనిపించింది, వచ్చాను. ఏం రాకూడదా? ఆ పిల్ల తల్లి లేని పిల్లన్నావుగా, ధైర్యం చెప్దామని. లక్ష్మికి తల్లి తండ్రి సర్వం నువ్వేనని భరోసా ఇచ్చినందుకు మెనీ మెనీ థ్యాంక్స్. నేను చెప్పిన మాటల డీటెయిల్స్ నాకు చెప్పక్కర్లేదురా, నో మెన్షన్. కానీ ఆవిడికి అంత అండగా నిలబడతానడానికి ఆవిడికి మీకు ఉన్న అనుబంధం ఏమిటి నాన్న? అనుబంధం కాదు కదా, కనీసం మీ ఇద్దరికీ పరిచయం కూడా లేదు. అలాంటప్పుడు లక్ష్మికి తల్లి తండ్రి మీరే అయి నిలబడతానండం ఆశ్చర్యంగానే ఉంది. ఇందులో ఆశ్చర్యం ఉంది? నువ్వు ఆ లక్ష్మి చెల్లెలుగా భావించి సహాయం చేస్తున్నావు, నువ్వు చెల్లెలుగా భావించే అమ్మాయి నేను కూతురుగా భావిస్తున్నాను. పైగా 1942, 1943, 1944 నుంచి నా జాలిగుండె. డీటెయిల్స్ కావాలంటే మీ అమ్మని అడుగు. అంత జాలిగుండు ఉన్నవాళ్ళు
లక్ష్మి తల్లి విషయంలో ఆ జాలి చూపించుంటే నేను లక్ష్మిని చెల్లెల్లాగా మీరు కూతురులాగా చూసుకునే దుర్గతి పట్టేది కాదు కదా. అంటే ఏమిట్రా, ఏమిటి ఉద్దేశం? లక్ష్మి తల్లి చనిపోయేటప్పుడు లక్ష్మికి తండ్రి ఎవరు అని అడిగితే మిమ్మల్ని అడగమని చెప్పి కన్నుమూసింది. అంటే ఆ మాటకు అర్థమేమిటి? చచ్చిపోయిన వాళ్ళు చెప్పిన ప్రతి మాటకి అర్థాలు ఉండవురా. డీటెయిల్స్ అడగ. ఆగండి, ఇంటికేగా రెండు కార్లో డ్రాప్ చేస్తా. అక్కర్లేదు, రిక్షావాడికి ముందే డబ్బిచ్చాను. అలా మర్యాదలు నువ్వును యూస్లెస్ ఫెలో. రెండు సార్లు పిలిస్తే గాని పలకలేదు. మీరు ఏదో ఆలోచిస్తున్నారు. కట్టుకున్న పెళ్ళాన్ని పక్కనుండగా దేని గురించి ఆలోచన? మగాడికి ప్రపంచంలో పెళ్ళాం ఒకటే సమస్య కాదు, సవా లక్ష ఉంటాయి. దయచేసి నోరు మూసుకు పడుకో. అది కాదండి. నోరు మూసుకోమన్నా? నీ భర్త నీ పక్కనే పడుకునే ఆలోచనలో ఉంటే అది వేరే ఆడదాని గురించి ఆలోచిస్తున్నాడన్నమాట. లక్ష్మిని డిస్మిస్ చేశారు కదా, అంటే మొన్న నేను వెళ్ళొచ్చింది లక్ష్మి దగ్గరికేనా? అప్పుడే వెళ్ళిపోతున్నారే? ఆఫీస్లో అర్జెంట్ పని ఉంది. సరే గానీ కాఫీ తాగి వెళ్ళండి. టైం లేదు. డ్రైవర్ కార్తీ. గుడ్ మార్నింగ్ మేడం. అయ్యగారి చేతి లెటర్ మీద సంతకం చేయించాలండి. అర్జెంట్ ఫైల్ని ఇంటికి తీసుకురావాల్సి వచ్చింది. ఆయన ఆఫీస్లోనే ఉన్నారుగా. ఇవాళ అయ్యగారు ఆఫీస్ రాలేదండి, ఇంటి దగ్గర ఉన్నారేమని ఫైల్ తీసుకొచ్చాను. సరే, ఆ ఫైల్ అక్కడ పెట్టండి, ఆయన వచ్చాక సంతకం పెట్టిస్తాను. వస్తానమ్మా. ఈయన ఆఫీస్కి వెళ్లకుండా ఎక్కడికి వెళ్ళుంటారు?